फेस्बुक द्वारा परिचयमै प्रेमायणम नडिचिंदि प्रेमायणम नडिपि तननु मोसं चेसि इप्पुडु मोखं चाटेस्तुन्नाडनि प्रियुरालु प्रियुडितो तन विवाहं जरिपिंचालनि वापोयिंदि। नेल्लूरु जिल्ला चेजर्ल मंडलं तिरुपति नायडुपल्लि ग्रामंलो हनुमय्य इंटि मुंदु प्रियुरालु कर्नूलु जिल्लाकु चेंदिन रेश्म मौन दीक्षनु चेपट्टिंदि। తనకు జరిగిన మోసం పట్ల న్యాయం చేయాలంటూ స్థానిక జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు అని బాధితురాలు వాపోయింది। తనకు న్యాయం జరిగే వరకు ప్రీడి ఇంటి ముందు బయటయించి అన్నపానీయాలు తీసుకోనని ప్రతినబూనింది ప్రియురాలు। ఎఫ్బి ద్వారా సార్ నేను ఇక్కడ తడ దగ్గర వర్క్ చేసాను సార్। సీసీటీవీలో సార్ రిమూవ్ చేశారని ఒక ప్రజెంట్ చేశాడు ఆయన। అవునా సార్ డెఫినెట్ గా అతన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్। ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ సిచువేషన్ ఏందంటే సార్ ఆ అబ్బాయికి వేరే మ్యారేజ్ చేస్తున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ నాకు వేరే వాళ్ళు చెప్పారు సార్। సో ఆ పర్పస్ మీదనే నేను ఇక్కడికి వచ్చాను సార్। సో నేను 1 మంత్ దాకా ఇక్కడే ఉన్నాను సార్। కోవూర్లో మహిళా మండలి మేడం ఇంట్లో ఉన్నాను సార్। ఇంకా ఏం చేసేయలేదు సార్। ఎక్కడ పోయినా కానీ ఏదో ఒకటి చెప్పడం నేను ఫస్ట్ రోజు ఏ స్టేషన్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు మంచిగా మాట్లాడతారు సార్। మేము చేస్తాము డెఫినెట్గా చేస్తాము ప్రాబ్లం లేదు అది ఇది అని చెప్తారు సార్। ఒక 2 డేస్ వీళ్ళు టైం తీసుకుంటారు సార్। 2 డేస్ అంటే ఏ ఏ రాజకీయ దగ్గరికి వెళ్ళాలి ఏ పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళాలి అనేసి మొత్తం తిరిగేస్తూ ఉంటారు సార్। తర్వాత లాస్ట్కి ఏం లేదమ్మా ఫైల్ చేసేసుకోపో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోపో అని చెప్తారు సార్। అతను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ద్వారా అతనికి అతనే ఛాలెంజెస్ చెప్తున్నాడు సార్। ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి నేను జైలుకి వెళ్తాను వాళ్ళ పేరెంట్స్ కూడా అదే మాట అంటారు సార్ మేము జైలుకి వెళ్తాం మమ్మల్ని జైలుకి పంపి ఏమంటే జైలుకి పోయినాడంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తాడంట సార్। తర్వాత ఒక 4-5 వాయిదాల్లో రిమూవ్ చేయించుకుంటాడంట అది కూడా పొలిటికల్ ద్వారానే సార్ అంతా జైలుకి పంపించండి అది ఇది అంటున్నారు। శిక్ష పడుతుంది సార్ ఒక 5 ఇయర్స్ పడచ్చు 4 ఇయర్స్ పడచ్చు బట్ నాకేంటి సార్ లాభం నాకు జరగాల్సింది న్యాయమే కదా సార్ కాబట్టి నేను నిజంగా చేస్తున్నాను సార్। ఇప్పుడు సిఐ సార్ గంగాధర్ సార్ దగ్గర పోయి పెట్టాను సార్। ఆఫ్టర్నూన్ దాకా మంచిగా మాట్లాడినారు సార్ డెఫినెట్గా మ్యారేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో మాట్లాడినారు। ఆఫ్టర్నూన్ నుంచి పూరా రివర్స్ సార్ ఏమన్నా అంటే కాల్స్ అవి ఇవి మొత్తం అనేసి చెప్పేస్తున్నారు సార్। ఇక్కడ తర్వాత నెల్లూరు దిశ మహిళా స్టేషన్లో కూడా ఇచ్చి ఉన్నాను సార్। అక్కడ కూడా డిఎస్పీ సారు ఐ హ్యావ్ మోర్ పవర్ నాకు పవర్ ఉంది నేను ఎస్ఐని కాదు సిఐని కాదు కానిస్టేబుల్ కాదు డెఫినెట్గా వీళ్ళకి మ్యారేజ్ చేద్దామని చెప్పి మహిళా మండలి ముందర మాట ఇచ్చారు సార్। డెఫినెట్గా మ్యారేజ్ చేద్దాము ముహూర్తం పెట్టుకుని వాళ్ళ బ్లడ్ రిలేషన్ని ఒకరిని తీసుకొని రండి డెఫినెట్గా మ్యారేజ్ చేద్దామన్నారు। బ్లడ్ రిలేషన్ని తీసుకొని వచ్చిన తర్వాత వాడు ఒప్పుకోవట్లేదు నేనేం చేయాలమ్మాయి అని అంటున్నాడు సార్ అనేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకో ఇంకా ఏం లేదు అని చెప్పి చెప్పేస్తున్నాను సార్। ఎక్కడ జరిగినా కూడా ఇదే ఉంది సార్ నేను ఇదంతా పొలిటికల్ సపోర్ట్ మంచిగా ఉంది పొలిటికల్ గ్రిప్ మంచిగా ఉంది అతనికి అని చెప్పి కలెక్టర్ సార్ దగ్గర కూడా పోయి మాట్లాడినాను సార్ ఆయన దిశ స్టేషన్కి రాసి ఇవ్వడం ద్వారా ఇదంతా జరిగింది సార్। నేను తిరుపతి నాయుడుపల్లి శేజర్ల మండల్ నెల్లూరు డిస్టిక్లో ఒక అబ్బాయిని ఇట్లా లవ్ చేశాను సార్। అతను నన్ను నిన్ను తప్ప నేను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా నువ్వు అంటే నాకు ప్రాణము అని చెప్పి చెప్పాడు సార్। తర్వాత నేను తడాలో వర్క్ చేసేదాన్ని సార్ అక్కడ నుంచి నాతో రావడము నాతో మీట్ అవ్వడము మాట్లాడము అలా ఎక్కువ సార్లు ఇది చేశారు సార్ ఫిజికల్గా మీట్ అయ్యాడు సార్। తర్వాత నేను ఇట్లా మంచిగా లేదు పొజిషన్ అని చెప్పేలోగా సరే రిమూవ్ చేయించుకొని తర్వాత మీతో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు సరే అని రిమూవ్ చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అని చెప్పి నేను డిస్కస్ చేశాను ఇంటి దగ్గరికి వస్తాను నేను మాట్లాడతాను మీ పేరెంట్స్ అని చెప్పాడు అని చెప్తే సర్లే అని చెప్పి చెప్పిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు సార్ డెఫినెట్గా నిన్నే మ్యారేజ్ చేసుకుంటామమ్మా ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకుంటాము నేను తప్ప ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోము అని చెప్పి చెప్పాడు। హనుమయ్య అనే అబ్బాయి కూడా మంచిగా ఏడ్చాడు సార్ నిన్ను తప్ప నేను ఎవరిని మ్యారేజ్ చేసుకుని నా తల్లి మీద ప్రమాణం మీద చెప్తున్నాను నిన్నే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు। ఫైనల్గా ఇప్పుడు మేము మ్యారేజ్ చేసుకోము ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్తున్నాడు సార్ అని చెప్పి నేను తిరుపతి ఇక్కడ చేజర్ల పొదలకూరు నెల్లూరు అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను సార్. కంప్లైంట్ ఇస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే దగ్గర ఉన్న పిఏతో చెప్పిస్తున్నారు సార్ అందరి దగ్గర ఇట్లా స్టాప్ చేయించండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి అది ఇది అని చెప్పిస్తున్నారు సార్. తర్వాత అమౌంట్ కూడా పే చేస్తున్నారని కూడా లోపల తెలిసింది సార్. కాబట్టి నేను నాకు న్యాయం కావాలి అనేసి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా నిరసన ప్రకటిస్తున్నాను సార్. నాకైతే న్యాయం కావాలి సార్ నేనైతే డెఫినెట్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను।